శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపిన ఇంటి ట్రేడ్ మోసాలపై కేసులు నమోదు చేస్తున్నామని, నిందితుడు టంకాల శ్రీరామ్ ని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా తెలియజేస్తూ ఒరిజినల్ చెక్కులను అందజేసి జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే శ్రీరామ్ కు సంబంధించిన జిల్లాలోని తాలాడ గ్రామంలో నిర్వహిస్తున్న కార్యాలయంపై దాడులు నిర్వహించి కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇండియా ట్రేడ్ సంస్థ నిర్వాహకుడు శ్రీరామ్ ఎవరెవరు ఏ రూపంలో బినామీదారులుగా ఉన్నారో వారిపై సమాచారం సేకరించి నిఘా పెట్టామని అన్నారు. రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో 147,000 మంది అగ్రిగోల్డ్ ఖాతాదారుల నమోదు ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. అక్టోబర్ 12వ తేదీ నుండి జిల్లాలోని 38 మండలాల్లో 39 కేంద్రాల్లో 107 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ నమోదు ప్రక్రియ జరిపామని వివరించారు. జిల్లాలో 90% బాధితులు నమోదు చేసుకున్నారని వివరించారు. సంత కమిటీ పాలకొండ సబ్ డివిజన్ రాజాం సర్కిల్ సంత కమిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇది 13వ తారీఖున దాసరి కన్నం నాయుడు 46 ఇయర్స్ సంత కమిటీ ఇతను కొంతమంది కలిసి ఈ యొక్క ఇండి ట్రేడ్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయినారని చెప్పి చెప్పడం జరిగింది. కంప్లైంట్ రాకముందే పేపర్లో న్యూస్ చూసి మేము అక్యూజ్ ని ఫాలో అప్ చేయడం జరిగింది. వాస్తవంగా మీడియాకు చెప్పడం జరుగుతుంది. 2 డేస్ పేపర్ వచ్చిన తర్వాతనే కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది. ఆ టైమే మాకు అనుమానం వచ్చింది. ఇన్స్పెక్టర్ ని రాజాని పంపించి ఒకసారి వెరిఫై చేశాం మనము ఎక్కడ ఉంటున్నాడు ఇక్కడ తాని. ఆ తర్వాత ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో ఆ రోజే మనము వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మన సర్వేలెన్స్ లో పెట్టుకున్నాము. దీంట్లో సబ్సిక్వెంట్ గా మన మెయిన్ గా అక్యూజ్ ని ఐడెంటిఫై చేసింది తంకల శ్రీరామ్, ఇతడు మంద్రాణ విలేజ్, ఇతడు మేనేజింగ్ డైరెక్టర్ ఇండి ట్రేడ్ పల్లాణ విలేజ్, తర్వాత బావిలపల్లి జగదీశ్వరరావు ఇద్దరిని అక్యూజ్ గా మనం పేర్కొంటున్నాము. తర్వాత ఎఫ్ఐఆర్ ఇప్పటిదాకా 3 ఎఫ్ఐఆర్ ను సంతకమిటీ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 ముగ్గురు 5 6 మంది కలిసి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఓవరాల్ గా కంప్లైంట్స్ తీసుకుంటే 40 కంప్లైంట్స్, 3 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేశాము. టోటల్ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేసింది, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ చెక్స్ తో పాటు వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ ప్రకారం 4.36 కోట్ వరకు వాళ్ళు ఈ యొక్క తనకాల శ్రీరామ్ దగ్గర అమౌంట్ ఇచ్చినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కంప్లైంట్స్ వచ్చినాయి. ట్రేడర్స్ లో మీరు డైరెక్ట్ పెట్టేదానికంటే నాకు అమౌంట్ ఇవ్వండి, మీకు హై ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానని చెప్పి 13% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానని చెప్పేసి ల్యూర్ చేసి వీళ్ళందరూ కూడా టీచర్స్ వాళ్ళందరూ కూడా ల్యూర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ సేకరించడం మొదలు పెట్టాడు.